నిపా వైరస్ పేరు వింటేనే దేశం మొత్తం హడలిపోతుంది. కేరళలో బయటపడ్డ ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే 15 మందికి పైగా చనిపోయారని తెలుస్తుంది. నిన్నటికి నిన్న ఈ వైరస్ లక్షణాలు ఒక కేరళలోనే కాక కర్ణాటక రాష్ట్రంలో కూడా కనిపించాయి. దాంతో దేశం దృష్టి మొత్తం ఈ వైరస్ మీదే ఉంది. ఎందుకంటే ఆ వైరస్ సోకిందంటే ఇక దానికి మందు లేదు. ఎలాంటి యాంటీబయాటిక్స్ కూడా ఈ వైరస్పై పనిచేయవు. దీనికి కారణంగా రోగి 24 గంటల్లోనే చనిపోతున్నాడు అంటున్నారు కేరళ డాక్టర్లు. అందుకే ఈ వైరస్ మరొకరికి సోకకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం. అయినా కూడా ఈ వ్యాధి రాష్ట్రం దాటి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుందని అందరిలో భయం మొదలైంది. ఇలాంటి టైంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉనుకు పుట్టించే వార్త బయటకొచ్చింది. అదేంటంటే ఇటీవల కేరళకు వెళ్లి వచ్చిన ఓ హైదరాబాదీతో పాటు మరొక వ్యక్తికి కూడా ఈ ప్రాణాంతక నిపా వైరస్ సోకినట్లు హైదరాబాద్ వైద్యులు అనుమానిస్తున్నారు. కేరళ నుండి ట్రైన్లో వచ్చిన ఈ ఇద్దరు కూడా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. రోగుల వివరాలను అడగ్గా వారు ఇటీవల కేరళ వెళ్లి వచ్చినట్లు తేలింది. దీంతో వారి రక్త నమూనాలను పూణేలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అయితే ఆసుపత్రిలో చేరిన వీరిరువురు కేరళలో నిపా వైరస్ వ్యాప్తి చెందిన కోజికోడ్కు దూరంగా ఉన్నారని, దాదాపు వారికి ఆ వైరస్ సోకే అవకాశం లేదని, ఏదైనప్పటికీ పరీక్షల కోసం వారి రక్త నమూనాలను పంపినట్లు తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా ఆ వైరస్ వచ్చిందా రాలేదా అని ఆలోచించడం కంటే అది రాకుండానే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ వైరస్ క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తుంది. ఇప్పటికే కేరళ సరిహద్దులను దాటి కర్ణాటకలో తలుక్కుమన్న నిపా వైరస్ ఇప్పుడు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల సర్కారులు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే వారికి చికిత్స కోసం ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఐపీఎం ఆధ్వర్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులు వార్డులను ఏర్పాటు చేసి 5 నుంచి 8 పడకలు నెలకొల్పినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వ్యాధి నియంత్రణకు మూత్ర, రక్త నమూనాలు సేకరిస్తామని మంత్రి చెప్పారు. సెలబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ నమూనాలు సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. మరి స్వైన్ ఫ్లూ కంటే 10 ఇంతలు ప్రమాదకరమైన ఈ నిపా వైరస్ లక్షణాలేంటో జాగ్రత్తగా వినండి. మన శరీరంలో ప్రవేశించిన నిపా వైరస్ ముదరటానికి 7 నుంచి 14 రోజులు సమయం పడుతుంది. 2 వారాల తరువాత శరీరంలో వేగంగా మార్పులు కనిపిస్తాయి. జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల్లో, బీపీ, కోమాలోకి వెళ్లడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మెదడు వాపు, శ్వాసకోశం సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ ప్రమాదకరమైన వ్యాధిని కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించి నిర్ధారించవచ్చు. మరి నిపా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పందులు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి. పచ్చి పండ్లను తినకూడదు. డెటాల్ లాంటి లిక్విడ్ తో తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఉడికిన మాంసమే తినాలి. శుభ్రంగా కడిగిన, వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది. హోటల్స్ లో వండిన నాన్ వెజ్ ఫుడ్స్ అసలు తినకండి. పైన చెప్పిన వ్యాధి లక్షణాలను 1 to 10 సార్లు పరిశీలించి మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు, మీ పక్కవారిలో ఎవరిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించండి. నిపా వైరస్ పై మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. We'll be right back.